మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 వెళ్ళిపోయి 2024వ సంవత్సరం స్టార్ట్ అవ్వబోతోంది. జనవరి 1తోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈసారి జనవరి 1 సోమవారం పంచమి తిథితో కలిసి వస్తుంది. ఈ సంవత్సరం సోమవారము పంచమి తిథితో స్టార్ట్ అవ్వబోతోంది. కాబట్టి ఈ సంవత్సరం కుటుంబంలో ఎక్కువగా కలహాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి, అప్పుల పాలయ్యే అవకాశం ఉంది, ఆర్థికంగా రకరకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతాయి, కనుక ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు అప్పులు చేయవద్దు, ఎక్కువగా దేవుణ్ణి మనసులో స్మరించుకోండి. ఇక ప్రత్యేకించి జనవరి 1న 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు రాదు, కూర్చుని తిన్నా తిరగని ఐశ్వర్యం వస్తుంది. కొత్త సంవత్సరంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి, ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు, ధన లాభాన్ని పొందుతారు. కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, రాజయోగం పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి జనవరి 1న ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు, రాముడికి సాయం చేసిన ఉడత ఉంది కదా, అసలు ఆ ఉడత ఎవరో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఉడత భక్తి అనే మాట సహజంగా వింటూ ఉంటాము. అంటే మనం చేసే పని ఎదుటివారికి అంత ముఖ్యమైనది కాకపోయినా, మనం వారి మీద ఉన్న ప్రేమ అభిమానంతో చేసే పనిని ఉడత భక్తిగా చేశాం అని చెప్తూ ఉంటారు. శ్రీరాముని కరుణకు సంబంధించిన ఉదాహరణ చెప్పాలంటే ముందుగా చెప్పేది సేతుబంధన సమయంలో ఉడత చేసిన చిన్న సహాయంనకు శ్రీరాముడు దానిని తన చేతులలోనికి తీసుకొని దానిని నిమురుట. ఆ నిమిరినప్పుడు పడిన శ్రీరాముని వేళ్ల గుర్తులు ఇప్పటికీ ఆ ఉడతల వీపు పైన ఉన్నాయి అని చెప్తారు కదా. మరి ఇంతకీ అలా రాముని చేతులతో నిమిరించుకున్న ఉడత ఏమీ అయ్యింది? ఆ ఉడతకు రాముని కార్యంలో సహాయం చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది? దానికి కారణం ఆ ఉడత పూర్వజన్మ. ఆ పూర్వజన్మ కథను అద్భుత రామాయణంలో ప్రస్తావించారు. పూర్వకాలంలో రాము అనే ఒక బ్రాహ్మణ కుమారుడు కాశీనగరమునకు వెళ్ళి అక్కడ సకల విద్యలు నేర్చుకుని తిరిగి తన స్వగ్రామమునకు చేరుకున్నాడు. అతని పాండిత్యమును నిలిచి వాదములలో ఎవ్వరూ నిలవలేకపోయారు. అతని ఖ్యాతి నలుదిశలా వ్యాపించసాగింది. అతని తండ్రి పేరు శివయ్య. అతనితో పాటు అతని తండ్రిని కూడా ప్రజలు కీర్తించేవారు. అయితే ఆ పొగడ్తలను విన్న శివయ్య, "మా అబ్బాయి ఇంకా చిన్నపిల్లవాడు, వాడు నేర్చుకోవలసినది చాలా ఉన్నది" అని మర్యాదగా చెప్పేవాడు. ఆ మాటలు రాముకు రుచించలేదు. తన తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తనను అలా చిన్నపిల్లవాడిలాగానే వీచిస్తారు, కనుక తన తండ్రి చనిపోతేనే బాగుండు అనుకోవటం మొదలుపెట్టాడు. అలా ఆలోచిస్తూ కొంతకాలానికి తానే తన తండ్రిని చంపేయాలి అని అనుకున్నాడు. ఒకరోజు తన తండ్రి ఇంట్లోకి వస్తున్న సమయంలో అతని మీదకు ఒక కర్రను గురి చేసి విసిరివేశాడు. ఆ దెబ్బకు మూర్ఛిల్లిన తండ్రి కొంతసేపటికి తేరుకుని ఎంత విద్యా జ్ఞానము ఉన్నా విచక్షణను కోల్పోయిన కారణంగా ఇంత క్రూరమైన కార్యం చేశావు గనుక వెంటనే క్రూర మృగంగా మారిపోమ్మని శ్రీరాముని శపిస్తాడు. ఆ శాపం ప్రకారం కొడుకు ఒక పెద్ద పులిగా మారిపోయి అడవిలో జీవించసాగాడు. ఒకసారి తండ్రి శివయ్య వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చి ఆ అడవి మార్గంలో వెళ్తూ ఉండగా పులిగా మారిన రాము అతని మీద దాడి చేయబోయాడు. అప్పుడు శివయ్య, "మృగ జన్మలో ఉండి కూడా ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తున్నావు గనుక ఎవరికీ హాని చెయ్యని ఉడత జన్మ ఎత్తు" అని మరలా ఆ పులికి శాపం ఇచ్చాడు. అప్పుడు ఆ పులికి జ్ఞానం వచ్చి తన తండ్రి పాదాలపై పడి క్షమాపణ కోరి ఆ శాపమునకు విమోచనము చెప్పమని అడిగెను. అలా కుమారుడిలో పశ్చాత్తాపం గమనించిన బ్రాహ్మణుడు, "నీకు ఏమీ ఉపకారం జరగకపోయినా నీవు ఏనాడైతే పక్కవారికి సహాయం చేస్తావో ఆనాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను స్మర్శిస్తాడు, ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుందని" చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఆ ఉడత అలా సముద్ర తీరంలో గడుపుతూ ఉంది. తాను చేయగలిగిన అతి చిన్న సహాయం రాముడికి అందించి ఆ సాయమునకు బదులుగా రాముడు ఆ ఉడతను పట్టుకున్న కారణంగా ఆ బ్రాహ్మణ కుమారునికి శాప విమోచనం కలిగింది.
వీడియోలోకి వస్తే జనవరి 1 నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని అందరూ నమ్ముతారు. అందుకే అందరూ జనవరి 1న వీలైనంత వరకు మంచి పనులే చేస్తారు. అయితే సంవత్సరమంతా కలిసి రావాలంటే జనవరి 1న 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటిది స్వీట్స్. అవును, జనవరి 1న ఎవరైతే 100 లేదా 200 రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ని కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది. సంవత్సరమంతా మధురంగా ఉంటుంది, కష్టాలనేవి రావు. తీయటి శుభవార్తలు వింటారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ తిని నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టేయండి. స్వీట్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టండి. జనవరి 1న ఇలా స్వీట్స్ కొని తెచ్చినా పిల్లలకు పంచినా సంవత్సరమంతా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరమంతా మీ జీవితం మధురంగా ఉంటుంది. ఇక రెండవ వస్తువు ఉప్పు. జనవరి 1న 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరమంతా మీ ఇంటిపై ఉంటుంది. ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు గనుక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు. జనవరి 1న ఒక గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చి వంటగదిలో పెట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయి. అంతేకాదు జనవరి 1న ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరమంతా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కనుక జనవరి 1న అందరూ కూడా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఈసారి 2024 సోమవారము పంచమి తిథితో ప్రారంభం అవబోతోంది. అనగా జనవరి 1 సోమవారం వచ్చింది. ఈ సంవత్సరం పంచమి తిథితో ప్రారంభం అవటం చాలా విశేషం. పంచమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. న్యూ ఇయర్ పంచమి తిథితో ప్రారంభం అవటం చాలా మంచిదని పెద్దలు అంటూ ఉన్నారు. నిజానికి న్యూ ఇయర్ అనేది మన పండుగ కాదు, కానీ ఇప్పుడు మనం రకరకాల పండుగలను మన సంస్కృతిలో కలుపుకొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. దానిలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే నూతన సంవత్సరం అనగానే అందరిలో నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత అందంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. 2023 బాయి చెప్పి 2024 స్వాగతం చెప్పే సమయం వచ్చేసింది. కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఈసారి జనవరి 1 సోమవారం పంచమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అంటే అప్పులు కావచ్చు, ఖర్చులు కావచ్చు, డబ్బు పరంగా బాగా సమస్యలు వస్తాయి. కొత్త సంవత్సరంలో లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి 1న ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ఎందుకంటే జనవరి 1ని సవ్యంగా జరుపుకుంటే సంవత్సరమంతా సవ్యంగా నడుస్తుంది. జనవరి 1న కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు ఈరోజు రెడ్ కలర్లో కానీ, ఆరెంజ్ కలర్లో కానీ లేదా ఎల్లో కలర్లో కానీ ఉండే చీరను ధరిస్తే సంవత్సరమంతా బాగుంటుంది, దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది, భర్తకు మంచి జరుగుతుంది, అపార ఐశ్వర్య యోగం రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా జనవరి 1న ఈ రంగులో ఉండేవి వేసుకుంటే సంవత్సరమంతా కలిసి వస్తుంది. కనుక ఆడవారందరూ కూడా జనవరి 1న రెడ్ కానీ, ఆరెంజ్ కానీ, ఎల్లో కానీ ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించండి. ఆడవారు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే భర్తకు మంచిది, సంవత్సరమంతా కలిసి వస్తుంది, దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు బ్లాక్, గ్రే, వైలెట్ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. కాదని జనవరి 1 రోజు ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరమంతా కష్టాలు వస్తాయి,
ఇక గాజులు ఏ రంగులో ఉండేవి వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎరుపు, ఆకుపచ్చ, పింక్ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా జనవరి 1న రెడ్, ఆరెంజ్, ఎల్లో ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే బట్టలు ధరిస్తే మంచిది. ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్, గ్రే, వైలెట్ కలర్స్ తక్కువగా ఉండేటట్లు, వీలైతే అస్సలు లేకుండా ఉండేలాగా చూసుకోండి. జనవరి 1న అనగా జనవరి 1వ రోజు వీలైనంత వరకు అందరూ కూడా కొత్త బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకుని జనవరి 1న ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.